అంబేద్కర్ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపడి గాంధీ, శేలింగంపల్లి కార్పొరేటర్ రాఘవ నాగేంద్ర యాదవ్. షేర్లింగంపల్లి డివిజన్ లో గల గోపీనగర్ కాలనీలో స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాఘం సుజాత నాగేందర్ యాదవ్ 30 లక్షల రూపాయలతో సొంత ఖర్చులతో నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు అరకపూడి గాంధీతో కలిసి షేర్లింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాఘం నాగేందర్ యాదవ్, యువజన నాయకులు రాఘం అనురుద్ధ యాదవ్ అంబేద్కర్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్ను జన చైతన్య, ఎస్సీ మరియు ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని శ్రీమతి రాఘం సుజాత నాగేందర్ యాదవ్ ప్రత్యేక చొరవతో అన్ని వర్గాలను ప్రోత్సహించే దిశగా అంబేద్కర్ భవనం ప్రారంభించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, లెక్చరర్ కాసిం సర్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, సీనియర్ నాయకులు హబీబ్ బాయి, రాష్ట్ర యువజన నాయకులు రాఘం అభిషేక్ యాదవ్, కేఎన్ రాములు, కటిక రామచందర్, వార్డు మెంబర్ పర్వీన్ బేగం, ఎస్సీయు గెస్ట్ ఫ్యాకల్టీ పసునూరి రవీందర్, గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, రవీందర్ రాథోడ్, జహీర్, జన చైతన్య ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహ, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ దేవప్రసాద్, అసోసియేషన్ మెంబర్స్ పెంటయ్య, రవి, మురళి, తుకారం, అంజలయ్య, రామాంజనేయులు మరియు యువ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.